మీరు గీతం యూనివర్సిటీ పల్లా శ్రీనివాస్ లేలా గోవింద్ సబ్బం హరి ఆ రోజు మీకు అకార్డింగ్ టు రూల్స్ ప్రకారం అవన్నీ వైలేషన్స్ కనిపించాయి కాబట్టి అవన్నీ చేయడం జరిగింది. ఈ రోజు వాళ్ళు వైలేషన్ కనిపించి ఒక నోటీస్ ఇచ్చారు. ఇది ఫారెస్ట్ ప్లాన్ అక్కడ కొట్టేసింది దాని గురించి, అక్కడ కొట్టేసిందో తాడేపల్లిలో, మరి దానికి నడవ మహాన్యూస్ అలా అడగరా దాన్ని. నేను అనేది సరే నువ్వు చెప్పినవన్నీ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, సరే కొట్టేసాము అందుకనే కదా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం. లేకపోతే అసెంబ్లీలో నిన్న ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు మేము కూడా స్పీకర్ ఎన్నిక చేసేవాళ్ళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సరే నువ్వు చెప్పినవి మేము అవే తప్పులు అనుకుంటే నువ్వు అనుకున్నవి, అందుకని మనం ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు కదా. ఈరోజు మమ్మల్ని గెలిపించలేదు కదా ప్రజలు. నేనేమంటానంటే ఇప్పుడు జరిగినటువంటి ప్రక్రియలు ప్రొసీజర్ ప్రకారం ఉన్నాయి. ప్రొసీజర్ ప్రకారం ఇదే ప్రొసీజర్ అనుకొని మేము ప్రొసీజర్ ప్రకారం చేసాము. ప్రతి దాంట్లోని నేనేమంటానంటే గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో అనేక నిర్మాణాలు జరిగినాయి అనేక జిల్లాల్లో. తెమ్మనండి అన్ని పర్మిషన్స్ చూపించమనండి ఒకసారి తెలుగుదేశం పార్టీకి. నేను చెప్తున్నాను కదా 2016లో నేను సజీవ్ సాక్షిని. ఆ రోజు ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి ప్లాన్ అప్రూవల్ చూపించమంటే ప్లాన్ అప్రూవల్ లేదు దానికి. అప్పటి వరకు కట్టినటువంటి లీజ్ అమౌంట్ ఎక్కడ కట్టారు చూపించమంటే నోటీస్ లీజ్ అమౌంట్ కట్టింది లేదు. 16-17 సంవత్సరాలు కట్టలేదు డబ్బులు గవర్నమెంట్ కట్టాల్సింది. సరే ఏదేమైనప్పటికీ ఇప్పుడు జరిగినటువంటి దానికి మేము మా ఇప్పుడు పబ్లిక్ ఏం చెప్తారు వీళ్ళకి ఏమి పర్మిషన్ లేకుండా వీళ్ళు కట్టేశారు అనేటువంటిది ప్రొపగాండా చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ చూస్తుంది. అది కాదు అనేటువంటిది మేము సమాధానం చెప్తున్నాం. మా దగ్గర ప్రక్రియ ప్రకారం మా ప్రొసీజర్స్ మేము ఫాలో అయ్యామని చెప్పి చెప్తున్నాం. ఇంకా ఏమన్నా లూప్ ఇంకా ఏమన్నా ఇష్యూస్ ఉంటే చట్ట ప్రకారం ఫైట్ చేస్తాం. సో దాన్ని ఇది ఒకటే కాదు అనకాపల్లికి కూడా మార్టగా చేసింది. 20 సెప్టెంబర్ 2023లో జీవీఎంసీకి ఆ రోజు ఉడావాళ్ళు మార్టగా చేయాలని చెప్పి చెప్తే ఆ రోజు మార్టగా చేసినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కమిషనరే ఇప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారే ఇంకో మా జిల్లా పార్టీ అధ్యక్షులు గారు గురువులు గారు మొత్తం ఉన్నటువంటి దాంట్లో 10% ఆఫ్ ద టోటల్ బిల్డప్ ఏరియాని మార్టగేజ్ చేశాం. మార్టగేజ్ చేసినటువంటి డాక్యుమెంటు 82-8273/2023 డాక్యుమెంట్ నెంబరు జీవీఎంసీకి మార్టగేజ్ చేశాం. మధురవాడ సబ్ రిజిస్టార్ ఆఫీసు 82-73/2023 మొత్తం బిల్డింగ్లో నువ్వు బిల్డింగ్ కట్టావు 500 గజాల్లో బిల్డింగ్ కట్టి 5000 స్క్వేర్ ఫుట్ కడితే 500 SFT మార్టగేజ్ చేయాలి. ఇది ప్రొసీజర్ అంటే నువ్వు ఎప్పుడైనా డీవియేషన్స్తో కడితే దాన్ని గవర్నమెంట్ ఓన్ చేసుకునేటువంటి దానికి లేదా నీకు పెనాల్టీ కిందో దేని కిందో అది ఉపయోగపడుతుందని చెప్పి సహజంగా రెస్ట్రిక్షన్స్ కోసం అని చెప్పి పెడతారు. మార్టగేజ్ కూడా చేసాం 2023-25 సెప్టెంబర్. ఇందాక మీకు చెప్పినట్టుగా దానికి సంబంధించి ప్రూఫ్ నేను చెప్పేది మీరే నోటుతో చెప్పిస్తారు నోట్ లేదా మీ దగ్గర అని అంటే ఇది నోట్ డాక్యుమెంట్. సో ఏదేమైనప్పటికీ వారు ఏ రకంగా వాళ్ళు తాలూకా అన్నీ డాక్యుమెంట్స్. సో ఓవరాల్గా ప్రజలకు మీ ద్వారా చెప్పేది ఏంటంటే మేము చేసినటువంటి నిర్మాణాలు ప్రతిదీ కూడా పద్ధతి ప్రకారం యాజ్ పర్ రూల్స్ ఫాలో అయ్యి చేసాం. అయినప్పటికీ కేవలం విధ్వంసం సృష్టించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు రాష్ట్రంలో ఉండకూడదు అనేటువంటి అభిప్రాయంతో చేపడుతున్నటువంటి కార్యక్రమాలు. తాడేపల్లిలో కొట్టేసేది కూడా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అది రోజు కనబడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో కొట్టించినట్టు కనబడుతుంది. సో దయచేసి ఇవన్నీ ఇప్పటికన్నా మీరు చెప్పేటువంటి నీతులు సూక్తులు ఇందాక మేము అసెంబ్లీలో చూసాం అవి దానికే పరిమితం కాకుండా మీరు మంచిగా పరిపాలన చేయాలని చెప్పి మేము కూడా ఆశిస్తూ ఉన్నాం. మీరు చేయనటువంటి రోజున డెఫినెట్గా ప్రజల పక్షాన పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఆ అవకాశం డెఫినెట్గా మీరు మాకు ఇస్తారు. రానటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి కానీ ఎవరు వచ్చినా సరే వారికి అండగా పార్టీ నిలబడుతుంది, మీ పక్షాన్ని నిలబడుతుంది, అన్ని రకాలుగా పోరాటం చేస్తుంది, మీ ముందు నాయకత్వం నిలబడి మీకు అండగా నిలబడుతుంది అన్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకి మా పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి తెలియజేస్తాం. థ్యాంక్ యూ.